అసెంబ్లీ ఎన్నికల్లో డబ్బులు పంచి గెలవాలనుకుంటున్న కాంగ్రెస్ నేతలపై ఆదాయ పన్ను అధికారులు ప్రత్యేక దృష్టి పెట్టారు ఉమ్మడి ఖమ్మం జిల్లా వ్యాప్తంగా బీఆర్ఎస్ పార్టీ పుంజుకుంటున్న వేళ అక్కడి కాంగ్రెస్ పార్టీకి చెందిన పొంగులేటి శ్రీనివాసరెడ్డి తన ఆర్థిక బలం నిరూపించుకునేందుకు డబ్బులు విచ్చలవిడిగా ఖర్చు చేస్తున్నారని కాంగ్రెస్ నేతలే ఐటీ అధికారులకు ఫిర్యాదు చేసినట్లు విశ్వసనీయ సమాచారం ఈ నేపథ్యంలో గురువారం తెల్లవారుజాము నుంచి హైదరాబాద్లోని జూబ్లీహిల్స్ బంజారా హిల్స్ సికింద్రాబాద్ లాంకు హిల్స్ రాయదుర్గం బషీర్బాగ్ ప్రాంతాలతో పాటు ఖమ్మం టౌన్ ఖమ్మం రూరల్ పాలేరు స్వగ్రామం కల్లూరులోని నారాయణపురంలో పొంగులేటికి చెందిన కంపెనీలు బంధువుల ఇండ్లలో ఐటీ అధికారులు సోదాలు చేపట్టారు పలు కీలక పత్రాలు హార్డ్ డిస్కులు స్వాధీనం చేసుకున్నట్లు తెలిసింది హైదరాబాద్లో ఎనిమిది చోట్ల ఖమ్మంలోని ఇరవై ఒక్క ప్రదేశాల్లో అధికారులు సోదాలు చేపట్టారు బెంగళూరు చెన్నైకి చెందిన మొత్తం రెండు వందల మందికి పైగా అధికారులు ఈ సోదాల్లో పాల్గొన్నట్లు తెలిసింది ఖమ్మం జిల్లాలోని ఏ ఒక్క బీఆర్ఎస్ అభ్యర్థిని అసెంబ్లీ గేటు కూడా ముట్టుకోనివ్వని పొంగులేటి శ్రీనివాసరెడ్డి మొదటి నుంచి బీరాలు పలుకుతున్నారు తన డబ్బులతో పాటు టికెట్లు అమ్ముకుని పీసీసీ అధ్యక్షుడు అక్రమంగా సంపాదించిన డబ్బును కూడా ఉమ్మడి ఖమ్మంలో భారీగా పంచుతున్నట్లు కాంగ్రెస్ పార్టీకి చెందిన బహిష్కృత నేతలు ఆరోపిస్తున్నారు ఉమ్మడి ఖమ్మం జిల్లాలో బీఆర్ఎస్ వైపు గాలి వీస్తుండటంతో డబ్బులు పంచి గెలవాలని కాంగ్రెస్ నేతలు చూస్తున్నట్లు తెలుస్తోంది ప్రస్తుతం ఖమ్మం చేరుకున్న డబ్బులో పీసీసీ అధ్యక్షుడు సోదరుల పాత్ర ఉన్నట్లు టికెట్లు ఆశించి భంగపడిన బహిష్కృత నేతలు ఆరోపిస్తున్నారు ఐటీ సిబ్బందిలోని కొందరు కోవట్ల ద్వారా సోదాలు విషయాన్ని ముందుగానే తెలుసుకున్న పొంగులేటి అప్రమత్తమైనట్లు తెలిసింది అక్రమంగా సంపాదించిన డబ్బు తనిఖీల్లో పట్టుబడకుండా ముందే సర్దేసినట్లు తెలుస్తుంది అక్రమ డబ్బునంతా తరలించిన తర్వాత తనపై ఐటీ ఈడీ సోదాలు జరుగుతాయని సభల్లో చెప్పాడని అతను చెప్పిన పదిహేడు గంటల్లోపే ఐటీ సోదాలు జరిగాయని ఇదంతా ఆయన స్క్రిప్ట్ ప్రకారమే జరిగిందని ఖమ్మానికి చెందిన కొందరు నేతలు చెప్తున్నారు